సమ్మర్లో జనం ఏదో ఒక చల్లని పానీయంతో గొంతు తడుపుకోవాలని చూస్తుంటారు. గతంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు ఎక్కువగా తిని తాగే ప్రజలు తమ ఆరోగ్యరీత్యా రూటు మార్చారు. ఆ మార్పుతో ఓవైపు ఖర్చు తగ్గుతోంది, మరోవైపు ఆరోగ్యం సంరక్షించబడుతోంది. డాక్టర్ల సలహాలతో చిన్న పెద్ద తేడా లేకుండా నేచురల్ డ్రింక్స్ పై శ్రద్ధ పెడుతున్నారు. దాంతో చెరుకు రసం, కొబ్బరి బోండాలు, మజ్జిగలకు డిమాండ్ పెరిగింది. మండు నిండలను చూసి జనం భయపడుతున్నారు. ఈ వేసవి ఎలా గడుస్తుందంటూ బెంబేలెత్తిపోతున్నారు. గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, చెరుకు రసం, శీతల పానీయాలకు గిరాకీ పెరుగుతుంది. జిల్లాలోని అన్ని ప్రధాన కూడలలో జ్యూస్ స్టాల్స్ వెలిసాయి. వాస్తవానికి మే నెల ఉండవలసిన ఎండలు ఇప్పుడే ఏప్రిల్ 2వ తారీఖు నాడే 43 డిగ్రీల సెల్సియస్ ఎండలతో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తుంది. దీనికి అనుకూలంగా రోడ్లు నిర్మానుషంగా మారిపోయాయి. ఈ ఎండాకాలం బయటికి రావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జ్యూస్ తాగడం, ఆ జ్యూస్కి విపరీతమైన రేట్లు, కొబ్బరి బొండాలని, ఆ తర్వాత లెమన్ వాటర్ అండి, ఆ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ తాగేసరికి ఆ తర్వాత మా జేబుల్లో ఉన్నటువంటి డబ్బులు ఆ రోజుకి వచ్చినాయి, ఆ రోజుకి అయిపోతున్నాయండి. కాబట్టి ఈ ఎండల తీవ్రత తీవ్రంగా ఉంది కాబట్టి నా యొక్క మనవి, మీరందరూ కూడా బయటికి రాకుండా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిన్న మనవి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బానుడి భగభగలతో, ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటున్నారు. ఎండ నుంచి రక్షించే గొడుగులు, టోపీలకు డిమాండ్ పెరిగింది. మార్చి మొదటి వారం నుంచే ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి ప్రజలు శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. శరీరం కోల్పోయిన లవణాలు భర్తీ చేసుకునేందుకు ఎక్కువగా చెరుకు రసం, కొబ్బరి బోండాలు, నిమ్మరసం తాగుతున్నారు. ఖమ్మంలో ఎప్పుడు లేని ఎండలు, ఎప్పుడో మేలో జూన్లో ఉండాల్సిన ఎండలు చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయండి. ఎమర్జెన్సీ ఏదన్నా అని అనిపించిన వాళ్ళు, లేదన్నా అర్జెంట్ పనులు ఉన్నోళ్ళు, నేను కోర్టు పని మీద వచ్చానండి, ఇట్లా జనం పలచబెడుతున్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత దాదాపు 40 సెల్సియస్ దాకా ఉన్నదన్న అభిప్రాయం. మంచి జ్యూసీ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఇవి ప్రొటెక్టివ్గా ఉంటాయి మనకు ఆరోగ్యానికి. ఈ జస్ట్ లైక్ చెరుకు రసం, బటర్ మిల్క్, లేదా ఇంకేదన్నా వాటర్ మిలను, తర్వాత లెమన్ జ్యూసు, ఎస్పెషియల్లీ ఫ్రూట్స్, బికాజ్ ఫ్రూట్స్ గివ్స్ గుడ్ ఎనర్జీ. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు పండ్ల రసాలు, తర్బూజాలు, కొబ్బరి బొండాలతో సేద తీరుతున్నారు ప్రజలు. చల్లదనాన్నిచ్చే వాటర్ మిలన్ల కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువైపోయిన ఎండలు, జనం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఎండకి. ఎండలు పోయినసారి ఏప్రిల్ మే కంటే ఈ సంవత్సరం మార్చిలోనే ఎండలు బాగా ఎక్కువైపోయినాయి. కొబ్బరి బొండాలు తాగడానికి జనం బాగా ఎక్కువ వస్తున్నారు. బాగా దాహంగా ఉండి మధ్యాహ్నం పూట జనం బాగా ఉండట్లేదు. రోడ్డు మీద కూడా బాగా జనం బాగా తగ్గిపోయారు. భద్రపూట బాగా వస్తున్నారు జనాలు. స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళు వాళ్ళు కూడా బాగా కొబ్బరి బొండాలు తాగడానికి బాగా ఇష్టపడుతున్నారు. బాగా దాహం తెచ్చుకోవడానికి కొబ్బరి బొండాలు, లస్సీ వీటికంటే కూడా కొబ్బరి బొండాలకే బాగా ప్రిఫరెన్స్ బాగా ఎక్కువ ఇస్తున్నారు. ప్రధాన కూడలలో వెలిసిన జ్యూస్ స్టాళ్లలో యాపిల్, పైనాపిల్, గ్రేప్, సపోటా, బనానా, క్యారెట్, వాటర్ మిలాన్, స్ట్రాబెర్రీ, ఇతర పండ్ల రకాల రసాలు లభ్యమవుతున్నాయి. ఉదయం 7 గంటలకే బానుడు బగబగ మండుతూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఖమ్మం నగరంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు చలివేంద్రాలు ఏర్పాటును పట్టించుకోలేదు. బిజినెస్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడే ఎండలో కూడా బిజినెస్ చేయాలని కూడా ఇబ్బందిగా ఉంది. బాగా ఎండలు వేస్తున్నాయి. కస్టమర్ కూడా మంచిగానే వస్తున్నారు. చాలా మంది మంచిగా వస్తున్నారు. వ్యాపారం చాలా మంది కూడా వ్యాపారం ఇదే బిజినెస్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే బిజినెస్. బాటిలు 60 రూపాయలు లీటర్ బాటిలు, 20 రూపీస్ మాగా 300 ml, 30 రూపీస్ కూడా ఉంది. ఇష్టం కూడా ఇప్పుడు ఇదే నాకు బిజినెస్ సంబంధంలో. ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు నీళ్లు బాగా తాగాలని, శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా టోపీలు, చలువ కళ్ళజోళ్లు, గొడుగు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగాలి. కేవలం మంచినీళ్లు తీసుకోవడమే కాకుండా ORS లాంటి ద్రావణాలు తాగాలి. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటుండాలి. ఈ జాగ్రత్తలన్నింటినీ తీసుకోవడం ద్వారా సూర్యతాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎండలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. చలివేంద్రాలు కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వీళ్ళు పాదాచారులకు కూడా చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ ఇలా ఈ ఎండలు పెరుగుతూ ఉంటే ఈ ఏప్రిల్ మే మా దీంట్లోనే ఎక్కువ ఉంటే ఇంకా రాను ఇంకెంత ఎండలు మండిపోతాయో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా వాటర్ కాంటెంట్ ఏవైతే ఉంటుందో
అవి ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎండ నుంచి తట్టుకునేందుకు ప్రజల జీవన శైలిలో కూడా మార్పు వచ్చింది. నెత్తిన టోపీ, కాటన్ వస్త్రాలు ధరించడం రోజు రోజుకు పెరుగుతుంది. వర్షాకాలంలో కనిపించే గొడుగులు పగటిపూట ప్రజల చేతుల్లో దర్శనమిస్తున్నాయి. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే రాబో రోజుల సంగతి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.